శుద్ధజల నీటితోనే వ్యాధులు రాకుండా ఉంటుందని ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ అన్నారు. చంద్రతి మండలం మాల్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో శుద్ధజల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కరోనా కష్టకాలంలో సంచార వైద్యశాలను ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలన్నారు. మహిళా సాధికారత కోసం ప్రతిమ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామస్తులు ఐక్యంగా ఉండాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకోవాలని, చిరుధాన్యాలు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే బాగుంటుందని, సేంద్రీయ ఎరువులు వాడాలని భావితరాలకు దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వాడకం తగ్గించాలన్నారు. చేనేత, గీత, కుర్మ, కుమ్మరి, మేదరి కుల వృత్తులకు ఆదుకుంటే పర్యావరణం కూడా బాగుంటుందన్నారు. మన దేశంలో నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా నిలిచిపోతున్నారన్నారు. స్కిల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ చాలా పేళ్ల క్రితం నాగారం రాయకల్ అమ్మకపేటలో ప్రారంభం చేశారన్నారు. ఉద్యోగం తీసుకోవడం కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ఇక అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు 3 నెలలకు సరిపడ ఉచిత శానిటరీ ప్యాడ్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దీప, గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా తరఫున, మా గ్రామంలోని యువకుల తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, విద్యార్థులు మరి ఈరోజు మల్యాలలో మీ పాఠశాలలో వాటర్ ప్లాంట్ వేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మరి ముఖ్యంగా మీరు స్కూల్ పిల్లలు, మీ ప్రిన్సిపల్, మీ గ్రామ సర్పంచ్, వివేకానంద సేవా సమితి వాళ్ళు మీరే అడిగి మీ స్కూల్కు తెచ్చుకున్నారు. మీకు అందరికీ అభినందనలు. మరి అన్ని స్కూల్లో స్కూల్ ఇదే భావనతో, స్వావలంబన భావంతో ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వమే కాకుండా మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పౌర సమాజ సంఘాలు కావచ్చు, అవన్నీ సేవా కార్యక్రమాలు చేసుకుంటే ఒక సమిష్టి అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నాను. మరి వాటర్ ప్లాంట్, ఈరోజు శుద్ధ వాటర్ ప్లాంట్ చాలా ముఖ్యం. ముఖ్యంగా సమ్మర్ వస్తే చాలా కామన్ సమస్య ఏంది, డిహైడ్రేషన్, డయరియా. సో మనకి ఈరోజు ప్యూర్ వాటర్తోని ఈ సమస్య తీరబోతుంది. చాలా మన ఇది సంతోషకర విషయం. వాటర్ ఎండాకాలంలో చాలా రావాలి, గంటకు ఒక గ్లాస్ తాగాలంటారు. మీరందరూ తాగితే కిడ్నీ స్టోన్ సమస్య కూడా రాదు, డిహైడ్రేషన్ కాదని ఈ సందర్భంగా చెప్తున్నాను. స్కూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు ఒకసారి చాలా మీరు సాధారణంగా చూస్తుంటారు, స్కూళ్ళలో హెల్త్ మినిస్టర్లు ఇన్స్పెక్షన్ చేస్తుంటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్స్ పోయి చెక్ చేస్తుంటారు గవర్నమెంట్ స్కూల్స్ మధ్య పనిచేస్తున్నాయా లేదో అని. ఇలాగే ఒక చాలా ఏళ్ల క్రితం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ఊర్లో పోతాడనమాట, ఆ స్కూల్ ఎట్లా నడుస్తుంది, ఏంది, అందరు పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పి పోతాడనమాట. పోయినప్పుడు చూస్తే అందరు మంచిగా ఉంది, 7th క్లాస్ వచ్చే వరకు అందరు ఫెయిల్ అవుతున్నట. మళ్ళీ ఆ మినిస్టర్ నెక్స్ట్ ఇయర్ పోతాడనమాట, మళ్ళీ ఫెయిల్. మరి మినిస్టర్ అందరు తిరుగుతాడు, బాగా టీచర్లు, ఏం మీ టీచర్లు అంటే సార్ సార్ నెక్స్ట్ టైం బెటర్ అవుతుంది అంటే, మళ్ళీ 3వ సంవత్సరం ఆ మినిస్టర్ మళ్ళీ అవుతాడు ఆ స్కూల్కి, మళ్ళీ అందరు ఫెయిల్ 7th క్లాస్లో. అప్పుడు అందరు ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఎందుకు అందరు మా 5th, 4th, 5th అంతా బాగానే ఉంది కానీ 7th క్లాస్ వచ్చే వరకు అందరు ఫెయిల్ అవుతారు. అప్పుడు అందరు డిస్కషన్ చేస్తే గ్రామ సర్పంచ్ టీచర్లు అందరు గురిస్తే, మరి ఆ టీచర్ చెప్పే టీచర్ కూడా 7th క్లాస్ ఫెయిల్. మరి నేను ఎందుకు చెప్తున్నా, టీచర్లు చాలా ఇంపార్టెంట్, దేవులతో సమానం. డాక్టర్లు, టీచర్లు, దే ఆర్ ఈక్వల్ టు గాడ్స్. మీరు రెస్పెక్ట్ చేయాలి. మరి ప్రిన్సిపల్ గారు ఇంత మంచి పెయిన్ చేస్తున్నాడు, కంగ్రాచులేషన్స్. ఈరోజు మనం చూసుకుంటే ప్రభుత్వం చాలా మంచి పని చేస్తున్నది. హైదరాబాద్లో మనం చదువుతూ వార్తలు వస్తుంటాయి, కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ సెక్టర్ వస్తుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. మరి హైదరాబాద్లో డెవలప్మెంట్ ఎక్కువైతే రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతాయి, కానీ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు డెవలప్ అయితే రియల్ పీపుల్ డెవలప్ అవుతారు, రియల్ హీరోస్ ఇక్కడే ఉన్నారు. మౌలిక సదుపాయాలు ఉంటే తరగతి గదులు ఒక మంచి నిపుణ మానవ వనరులను తయారు చేస్తుంది, ఒక కర్మాగారాలుగా
మరి మీరందరూ మంచి నిపుణులుగా తయారు చేస్తారని సందర్భంగా చెప్తాం. చాలా ముఖ్యమైన అంశం ప్రభుత్వ పాఠశాలలు. మనం కరోనా సందర్భంగా చూసినాం రెండే రంగాలు పనిచేసినాయి, ప్రభుత్వ ఆసుపత్రులు మరి తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కూడా ఎంతో ముఖ్యమైనవి. మేము కూడా ఫౌండేషన్ ద్వారా ఇదివరకు చెప్పినట్టు గ్రామ పంచాయతీని బలోపేతం చేస్తున్నాం. అదే ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు మేము ఫస్ట్ టైం ఒక వాటర్ ప్లాంట్ ఇస్తున్నాం, నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, తెలంగాణ దాదాపు అన్ని విషయాల్లో ఈరోజు నెంబర్ వన్ అని అంటున్నారు. ఉన్నత గ్రామ పంచాయతీ అవార్డ్స్ మన తెలంగాణ స్టేట్కి వచ్చింది, వెరీ గుడ్ థింగ్. కానీ ఒక్క విషయంలో మన స్కూల్ పిల్లల భాషలో చెప్పానంటే నెంబర్ వన్ విషయంలో మన తెలంగాణ నెంబర్ లాస్ట్ ఉందట. నెంబర్ వన్ విషయం అంటే దాదాపు చాలా స్కూళ్ళలో టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు. టాయిలెట్ ఫెసిలిటీస్ లేకుంటే మరి వాటర్ ప్లాంట్ ఇచ్చిన వేస్ట్. తెలంగాణలో చూసుకుంటే 30,000 స్కూళ్ళలో దాదాపు 2,000 స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు. మరి ఉన్న దాదాపు మరి 11,000 స్కూళ్ళలో టాయిలెట్లు నల్లా లేవు. మరి చాలా ఇంపార్టెంట్, టాయిలెట్లు లేకపోవడం వల్ల చాలా మంది అమ్మాయిలు ముఖ్యంగా వాటర్ ఉన్నా తాగరు, ఇంటి వెనక తాగుతారు. మరి డే అంతా వాటర్ తాగకపోవడం వల్ల కిడ్నీస్ పాడెత్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణంగా కార్ రేసింగ్ కాదు, హైదరాబాద్లో ఐటీ కాదు, గ్రామ పంచాయతీలు స్కూల్స్ డెవలప్ అయితే ఫస్ట్ మన దేశం బాగుంటుందని సందర్భంగా చెప్తున్నాను. మరి ఈరోజు వాటర్ ప్లాంట్ చేస్తున్నాం, మరి నేను కూడా కార్పొరేట్స్ ప్రతిమ ఒకటే కాదు, టాటా ఇంతవరకు చెప్పినట్టు రకాల వేరే వేరే ఉంటాయి, కార్పొరేట్స్ ఎంతోమంది ఉంటారు. జిఎంఆర్తో మేము నాగరంలో చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, టాటా స్ట్రైవ్ ద్వారా అమ్మకపేటలో ఒక స్కిల్ డెవలప్మెంట్ నడుస్తుంది. వాటి సహాయంతో ఇక్కడ అవసరం వస్తే వాటర్ ట్రీట్మెంట్ మరి టాయిలెట్ ఫెసిలిటీస్ నేను ప్రొవైడ్ చేద్దామనుకుంటున్నాం. ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు అందరికీ.